వరుసగా రెండు రోజులు ఈడీ విచారణను ఎదుర్కొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. కవితతో పాటు కవిత కుటుంబం, అదేవిధంగా మంత్రి కేటీఆర్ కూడా వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. ప్రియాంక, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరికొద్ది సేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. ఆమె వెంట వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా హైదరాబాద్ కి వెళ్తున్నారు. నిన్నంతా కూడా ఏదైతే ఈ యొక్క ఈడీ విచారణ ఎదుర్కొన్న సుదీర్ఘంగా విచారణ ఎదుర్కొన్న తర్వాత నిన్న ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు. నిజానికి నిన్నే అందరూ కలిసి బయలుదేరాలనుకున్నారు. ఉగాది రోజున హైదరాబాద్ లో ఉండాలని కూడా కుటుంబ సభ్యులంతా కోరుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న హైదరాబాద్ బయలుదేరి వెళ్లేదు. అయితే ఈ రోజు మాత్రం తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే నిన్న సుదీర్ఘంగా 10 గంటల పాటు ఈడీ విచారణ జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. నిన్నైతే కొంత ఉత్కంఠనైతే నెలకొనుంది. 3 రోజుల పాటు విచారించారు కాబట్టి ఏం జరుగుతుంది, అదే అంతేకాకుండా ఈడీతో ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నటువంటి కవిత పట్ల ఈడీ ఏ విధంగా ప్రవర్తించబోతుంది, నిజానికి 24వ తేదీ వరకు కూడా వేచి ఉండాలని మొదట ఈడీ భావించింది. కానీ సెల్ ఫోన్లన్నింటినీ ప్రదర్శించడం, అంతేకాకుండా ఈడీనే ప్రశ్నించడం, ఇవన్నీ చేయడం వల్ల ఈడీ అధికారులు కొంత తమ మనసు మార్చుకుని 24 లోపే ఆమెను అరెస్ట్ చేయాలని భావిస్తున్నారంటూ మొదట వార్తలు వచ్చిన నేపథ్యంలో అందరిలో కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. నిన్ననే ఆమెను అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా, పుకార్లు కూడా వచ్చాయి. కానీ నిన్న విచారణ ముగించుకొని నిన్న ఈడీ నుంచి బయటకు వచ్చారు. తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు వెళ్ళిన తర్వాత, అంటే ఇక హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు, ఎప్పుడు మళ్ళీ ఈడీ విచారణకు పిలుస్తారన్న దానిపైన ఒక స్పష్టత లేదు. 2-3 రోజుల తర్వాత మళ్ళీ తామే ఇన్ఫార్మ్ చేస్తామంటూ కూడా ఈడీ అధికారులు చెప్పారంటూ కవితకు సంబంధించినటువంటి కవిత దగ్గర ఉన్నటువంటి ఆన్సర్లు చెప్పడం జరిగింది. కవిత లాయర్లు కూడా అదే విషయాన్ని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలుస్తారన్నది కూడా తర్వాత స్పష్టత వస్తుందన్నది కూడా వాళ్ళు చెప్తున్నట్టుమాట. బహుశా 24 తర్వాత ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ పై ఒక తీర్పు వెలువడిన తర్వాతనే మళ్ళీ ఈడీ విచారణ పిలిచే అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా కవిత హైదరాబాద్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.